మనం 2023 సంవత్సరంలో ఉన్నాం కరెక్ట్ గా 100 సంవత్సరాల కింద పెడితే 1923 200 సంవత్సరాల కింద పెడితే 1823 జస్ట్ 200 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా బల్బ్ గనుక చూసి ఉంటే వాళ్ళు ఏమనేవారంటే ఇదేంటి తోకచుక్క లేకపోతే ఇంకేదైనా దేవుడు పంపినటువంటి ఒక ఇదా లేకపోతే ఏదైనా ఒక డైమండా ఇది మణియా అని అనుకునేవారు అలాగే నేనేమనుకుంటానంటే ఇంకొక 50 సంవత్సరాల తర్వాత మన ముందున్న తరం వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆ రోజుల్లో అంట ఎంత క్రూరంగా ఉండేదంటే ఏదైనా ఆపరేషన్ కావాలంటే కట్ చేసి గుట్లు ముట్టేవాళ్ళట టాబ్లెట్లు వేసుకునేవాళ్ళట ఇది అది కూడా కెమికల్ కి సంబంధించినటువంటిది ఎంత దారుణం కదా టాబ్లెట్లు వాడడం ఏంటి కొయ్యడం ఏమిటి గుండె ఆపరేషన్ చేసేవాళ్ళట ఓపెన్ హార్ట్ సర్జరీ అంట అంటే వాళ్ళకి పొద్దున లేజర్ టెక్నాలజీ ఫ్రీక్వెన్సీ థెరపీ వచ్చిన తర్వాత దెర్ విల్ నాట్ బి ఎనీ యూస్ ఆఫ్ అదర్ మెడిసిన్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే రిలీజన్ చేంజ్ కాదు సైన్స్ చేంజ్ అవుతుంది అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనిపెట్టినటువంటి టెలిఫోన్ నుంచి మార్టిన్ కూపర్ కనిపెట్టినటువంటి సెల్ ఫోన్ దాకా ఈ యొక్క మార్పు ఏదైతే ఉందో అది మనం అందుకోలేనిది అర్థం కాలేదు సో ఇలాంటి మార్పును మనం చూసినప్పుడు రేపు పొద్దున్న అక్కడ చూపించినట్టుగా మెడిసిన్ లేదు రేడియేషన్ లేదు నాన్ ఇన్వేసివ్ అంటే నో ఆపరేషన్స్ నో కట్ బట్ స్టిల్ యు ఆర్ ఏబుల్ టు మెయింటైన్ యువర్ ఎక్సలెంట్ హెల్త్ జస్ట్ బై ఫ్రీక్వెన్సీ థెరపీ వాట్ ఆర్ దీస్ ఫ్రీక్వెన్సీస్ డాక్టర్ గారు చెప్తారు సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది మనం మాట్లాడుతున్నది ఫ్రీక్వెన్సీ కలిసి ఉన్నది ఒక ఫ్రీక్వెన్సీ మనుషులు అర్థం చేసుకోవడం ఒక ఫ్రీక్వెన్సీ లేకపోతే నేను బాగా ఉన్నాను అని అనుకోవడం ఒక ఫ్రీక్వెన్సీ మరి ఇలాంటిది ఐన్స్టీన్ లాంటి వాళ్ళు 1923 మధ్యలో చెప్పారు ద ఫ్యూచర్ విల్ బి ఫ్రీక్వెన్సీ మెడిసిన్ అని అంటే ఎంత ముందు చూపుతో చెప్పారో చూడండి ఇక్కడ మనకు కావాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఎంతసేపు మనం పాత టెక్నాలజీనే యూజ్ చేస్తున్నాం కానీ కొత్త టెక్నాలజీ ఎందుకు యూజ్ చేయట్లేదు ఒక్క టెక్నాలజీ మాత్రం యూజ్ చేస్తున్నారు అదేమిటంటే మొబైల్ ఫోన్ ఎవ్రీబడి నీడ్స్ ద లేటెస్ట్ టెక్నాలజీ అప్డేటెడ్ వర్షన్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ దే ఆర్ నాట్ అప్డేటింగ్ దెమ్సెల్వ్స్ థ్యాంక్ఫుల్ టు ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాక్టర్స్ ఆఫ్ ద వరల్డ్ డాక్టర్ బిఎన్ హెడ్డే అతను ఏమంటారు అంటే ప్రతి జర్నల్ ని ప్రతి రీసెర్చ్ పేపర్ ని చదివి అప్డేట్ చేసుకుని జనాలకు ఏం కావాలో చెప్తారు నిజంగా మనం చేస్తున్నామా డాక్టర్స్ నేను కలిసిన కొంతమంది డాక్టర్స్ అంటారు నిజంగా మేము వెనకబడి ఉన్నాం మేము ఎప్పుడో మేము చదువుకున్న 30-40 సంవత్సరాల క్రితం చదువుకున్న చదువునే వాడుతున్నాం చాలా మందిలో లేజర్ టెక్నాలజీ యూజ్ చేయడం తెలియని డాక్టర్లు 98% మిగతా 2% ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అయ్యారు ఈ లేజర్ అనేది ఇప్పుడండి నోబెల్ ప్రైజ్ మనకి సివి రామన్ లేజర్ కనిపెట్టినప్పుడే వచ్చింది ఆ లేజర్ టెక్నాలజీ ఓల్డెస్ట్ అయిపోయింది ఇప్పుడు నా వీఆర్ ఇన్ ద నానో టెక్నాలజీ వీఆర్ ఇన్ ద లేజర్ టెక్నాలజీ సారీ ఫ్రీక్వెన్సీ మెడిసిన్ వాడుతున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాము ఒక మనిషి మేధస్సుని 500 రెట్లు ఈజీగా అలా అలవోకగా చెప్పే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం వాడుతున్నాం మరి ఇలాంటి టెక్నాలజీ మనం ఎందుకు వాడట్లేదు హే గూగుల్ టెల్ మీ హే సిరి టెల్ మీ వేర్ ఈస్ మై నియరెస్ట్ రెస్టారెంట్ వేర్ ఈస్ మై నియరెస్ట్ వర్క్ షాప్ వేర్ ఈస్ ద నియరెస్ట్ కార్ రిపేరింగ్ అంటే టక్ అని చెప్తుంది మరి ఇలాగ చెప్పి అప్పటి వరకు మనం వింటం లేదు అనుకున్న మన మొబైల్ మనం హే సిరి హే గూగుల్ అనగానే ఎలా వింటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి మనకి ఈ టెక్నాలజీలో ఆ మహానుభావుడు ఒక గౌతమ బుద్ధుడు ఎలాగో ఒక మహాత్మా గాంధీ ఎలాగో ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఎలాగో అలాగా మార్క శిమికి ఇప్పుడు మన భూమి మీదకి వచ్చాడు భగవంతుడు ప్రేమను సృష్టించలేక ప్రతి ఇంట్లో ఒక అమ్మని సృష్టిస్తే భగవంతుడు ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ని ప్రతిష్ఠించలేక
మార్కశిలికిని పంపించి ఈ హీలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వజ్రాయుధాన్ని మీ చేతిలో ఇచ్చాడు. ఈ వజ్రాయుధాన్ని మనం యూజ్ చేయడం చేతకాకపోతే మనకంటే చేతగాని వాళ్ళు ఎవరు లేరు. ఒక అద్భుతమైన టెక్నాలజీని అందిపుచ్చుకొని వాడకపోతే అంతకంటే మరి దాన్ని ఏమన్నారో అర్థం కాదు. ఇట్స్ అ స్టూపిడిటీ అంటాం ఇంగ్లీష్లో అయితే, అంటే తెలిసి కూడా తెలియనటువంటి తెలియకుండా లేకపోతే అర్థం కాకుండా ఉన్నటువంటి స్టూపిడిటీ అన్నమాట. అంటే తెలిసి కూడా చేయకపోవడం. నేను 2 గంటల్లో నేను ఢిల్లీ వెళ్ళాలి అని అనుకొని నేను బస్సు ఎక్కుతాను, నేను ట్రైన్ ఎక్కుతాను, వీలైతే మోటార్ సైకిల్ మీద వెళ్దాం అనుకోవడం ఎంత మీనింగ్లెస్. అలాగే నాకు జబ్బు ఉంది, నాకు ప్రాబ్లం ఉంది, కానీ నేను మాత్రం ఇందాక మేడం చెప్పినట్టు ఒక ప్రాబ్లం గురించి గ్యాస్ట్రెండాలజిస్ట్కి, ఇంకొక ప్రాబ్లం గురించి కార్డియాలజిస్ట్కి, ఇంకొక ప్రాబ్లం గురించి గ్యాస్ట్రో యూరాలజిస్ట్కి, ఇంకొక ప్రాబ్లం గురించి ఇలాగ అందరినీ చూసేసరికి నాకు రోజులు అయిపోతుంటాయి. ఒక డాక్టర్ నుంచి ఒక డాక్టర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు అంటే తెలుసు కదా న్యాయం కూడా అలాగే ఉందిగా. ఈ కోర్టులు లేకపోతే పైకోర్టు, పైకోర్టు లేకపోతే ఇంకో పైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు. అంటే ఇది ఇది కాదనా కాదు, దే స్టిల్ వాంట్ మోర్ అండ్ మోర్. మరి అలాంటప్పుడు ఇవన్నీ మనం తీసుకొచ్చుకోవడం, అందిపుచ్చుకోవడం, వాడుకోవడం ఎందుకు కుదరదు చేయట్లేదు. ఇక టెస్టిమోనీలో నేను ఎందుకు ఇది ముందు చెప్తున్నా అంటే, నాకు తర్వాత నెక్స్ట్ డాక్టర్ గారు ఆయన ఉంటుంది, ఆయన యొక్క డీటెయిల్ ఇది ఉంటుంది కాబట్టి నేను చెప్తూ చెప్తున్నా. ప్రస్తుతం నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇది చెప్పడానికి, ఇది మాట్లాడడానికి నాకు 2 సంవత్సరాలు టైం పట్టింది. ఇలా వచ్చినే మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ విత్ లాట్ ఆఫ్ కన్విక్షన్, ఐఎమ్ టాకింగ్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఐఎమ్ టాకింగ్ విత్ మై హార్ట్. మా నాన్నగారు 86 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం ఆయనకి ఇన్సులిన్ ఇచ్చేవాడు. ఆ ఇన్సులిన్ ఇస్తున్నప్పుడు ఓకే, ఆ ఇన్సులిన్ నుంచి బయటపడాలి అంటే అప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇలాగే హోటల్లో ఒక మిత్రుడు చెప్తుంటే వెళ్ళి విన్నాను, దట్ ఈస్ కాల్డ్ రీస్ట్రక్చర్డ్ అయనైజ్డ్ వాటర్. ఎనర్జిక్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక రీస్ట్రక్చర్డ్ అయనైజర్ని కొనుక్కొని ఆ వాటర్ని నేను వాడటం వల్ల 2 నెలల్లో మా నాన్నగారి యొక్క ఇన్సులిన్ పక్కన పడేశాను. అలాగా అయిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది. ఇదంతా బాగానే ఉంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం అనేటువంటిది మెడిసిన్ లేకుండా, ఈరోజు ఒక్క మెడిసిన్ లేకుండా కూడా నేను ఉన్నాం. ఆయనకి 3 స్టెంట్స్ ఉండడం వల్ల ఆస్పిరిన్ రెగ్యులర్ గా ఇచ్చేవాళ్ళు, అది కూడా తీసుకోలేసాం ఆ టెక్నాలజీ, ఆ రీస్ట్రక్చర్ అయినైజ్డ్ వాటర్తో. ఆ తర్వాత జరుగుతున్న క్రమంలో ఈ అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది, ఫ్రీక్వెన్సీ థెరపీ. అన్ఫార్చునేట్లీ 1.5 ఇయర్ బ్యాక్ ఓకే, అంటే కరోనా మధ్యలో ఆయన ఇంటి మధ్యలో పడిపోయి ఫీమర్ బోన్ ఇదైపోయి అప్పటి నుంచి బెడ్ రెస్ట్ లోకి వచ్చేసాడు. డాక్టర్ ఏమన్నారంటే అతనికి ఈజ్ అన్ఫిట్ టు గెట్ ఆపరేటెడ్, వద్దు. కానీ ఆయన భయంతో బయటకు రావట్లేదు. సో అన్ఫార్చునేట్లీ అలాగా ఇదైపోయారు. అలా జరుగుతున్న క్రమంలో ఆయనకి బెడ్ రెస్ట్ వల్ల సర్క్యులేషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువైంది. సో అక్కడ జరుగుతున్నది ఏంటి, అలాంటి టైంలో ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా సర్క్యులేషన్ ప్రోగ్రామ్స్ పెట్టి సర్క్యులేషన్ ఆయనకి బాగా అయ్యేలాగా చూశారు. ఆయన అప్పుడప్పుడు ఏదో ఆల్జీమర్స్లో 86 కాబట్టి వస్తుంటాయి కాబట్టి వెల్బీయింగ్ సోల్ పెట్టి అప్పుడప్పుడు అతన్ని నార్మల్గా తీసుకురావడం. కాన్స్టిపేషన్ ఉండడం వల్ల మేము ఆయనకి లార్జ్ ఇంటెస్టైన్ అనేటువంటి ట్రీట్మెంట్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ దీంట్లో ఉంది, అది మనం చేస్తే దానివల్ల అవుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను రెగ్యులర్గా పెట్టడం వల్ల తర్వాత అన్ఫార్చునేట్లీ ఆయనకి కాస్త ఈ సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ వల్ల దురదలు కూడా ఉంటాయి. ఇట్లా స్కిన్ ప్రాబ్లం పెట్టడం వల్ల అలాగే రీస్ట్రక్చర్ అయినేజ్ వాటర్లో 2.5 వాటర్స్ చేయడం వల్ల ఈ వాజ్ రియల్లీ గుడ్. ఈరోజు కూడా 3 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు బెడ్ సోర్స్ లేదు. ఆయన మామూలుగా మాట్లాడతారు, చక్కగా వింటారు. కాకపోతే నీళ్లు మనం ఎక్కువ తాగమంటే పెద్దవాళ్ళతో నీళ్లు క్వాంటిటీ తగ్గడం తగ్గుతుంది, కానీ అలాంటప్పుడు కూడా నీళ్లు మంచిగా తాగించి మళ్ళీ దీంట్లో లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల ఆయన యొక్క మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇది ఒకటైతే ఈ క్రమంలో చూడండి, భగవంతుడు మనకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి రకరకాల ఇస్తుంటాడే. అలాగా ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ పెయిన్ హియర్, అంటే ఇక్కడ అబ్డామిన్ లోవర్ అబ్డామిన్ లెఫ్ట్, అంటే కూర్చొని ఉంది ఇలాగా నేను షూ లేస్ కట్టుకోవాలనుకున్నా, అతను కూర్చున్నట్టుగా నేను కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలనుకున్నా నాకు నొప్పి వచ్చేది.
డాక్టర్ రఘు గారిని అడిగాను ఏంటి అంటే డాక్టర్ గారు దాన్ని ఏమంటారు ఆ పెయిన్ ఏమండి బట్ డాక్టర్ తర్వాత ఏంటంటే ఎందుకని స్కానింగ్ చేసుకున్నాను నేను మా సిజిహెచ్ఎస్ నుండి వెళ్ళి స్కానింగ్ వెళ్ళి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కానింగ్ చేసుకుంటే హెర్నియా ఇక్కడ హాస్పిటల్ రెండు పెద్ద హాస్పిటల్ని కన్సల్ట్ చేశాను వాళ్ళు ఏమన్నారంటే డోంట్ వరీ చిన్న ప్రాబ్లమే మీరు సేమ్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు ఒక 1.5 lakh rupees అవుతుంది దాంట్లో మెష్ వేస్తాము కట్ చేస్తాము అని చేస్తాము దట్స్ ఎ నార్మల్ ప్రొసీజర్ ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్లాల్సినప్పుడు అర్జెన్సీ అయితే తప్పకుండా వెళ్ళాలి అలోపతి ఇస్ నాట్ ఎలా ఉత్తి తీసి పారాల్సింది ఏమీ కాదండి ఏ ఒక్క వైద్యం కూడా తీసి పారాల్సింది కాదు కానీ మనం దాన్ని ఎక్కువగా వాడేసుకుంటున్నాం అనవసరంగా వాడేసుకుంటున్నాం ఎక్కడ వాడాలో ఎప్పుడు వాడాలో తెలియదు వాడేసుకుంటున్నాం ఇసలు ఇది మీరు మాట్లాడేటువంటిది హీలీలో ఫ్రీక్వెన్సీ థెరపీలో ఒకటి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే ప్రివెన్షన్ తర్వాత ఆల్రెడీ సఫర్ అవుతున్నటువంటి డిజార్డర్స్ ని ఆర్డర్స్ లోకి తీసుకురా వచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక మెడికల్ డివైస్ అప్రూవ్డ్ బై జర్మన్ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ సిఆర్డిఓ తర్వాత అట్లాగే మరి యుఎస్ఏ క్లియరెన్స్ రావడం తర్వాత మిగతా దేశాల్లో దాదాపు 56 దేశాలకు పైగా ఇది వాడుతుంది అంటే ఆ హెర్నియాకి సంబంధించింది రెండు హాస్పిటల్ వాళ్ళు తర్వాత రోజు డిశ్చార్జ్ అవ్వచ్చు అనేటువంటిది ఇంటికి వచ్చిన తర్వాత దీంట్లో కొన్ని ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అదేంటంటే టిష్యూ కనెక్ట్ ఒకటి తర్వాత ఇంటెస్టైన్ హార్మోనీ ఒకటి ఆ తర్వాత పెయిన్ ప్రోగ్రామ్ ఇలా కొన్ని ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ నేను రోజు రన్ చేసిన తర్వాత నిజం చెప్తున్నాను అది ఎప్పుడు పోయిందో నాకు నిజంగా తెలియదు 2-3 వారాల పైన ఇవ్వచ్చేమో పోయింది తర్వాత ఎప్పుడు మనకి నొప్పి ఉంటే కదా అలా గుర్తొచ్చే సడన్గా నాకు అనిపించింది నాకెందుకు ఈ నొప్పి రావట్లేదు నేను వాడుతున్నాను కాబట్టి తర్వాత ఒక నెలలోలు కావాలని ఆగి ఎన్ని మనం టెస్ట్ చేయించుకుందాం అనుకున్నాం అలాగా ఆ క్రమంలో 2 నెలలు అయిపోయింది 3 నెలలు అయిపోయింది ఎందుకైనా మంచిది అసలు ఏం చేసుకుందామని చెక్ చేసుకోవడానికి పెడుతుంది మిగతా ప్రోగ్రామ్స్ వాడుతున్నాను 50 దాటిన వాళ్ళందరిలో ప్రాస్టేట్ వాడాలి ప్రాస్టేట్ ట్రీట్మెంట్ రెగ్యులర్గా ప్రాస్టేట్ హార్మోనీ పెట్టుకుంటాను ప్యూర్ పెట్టుకుంటాను రూట్ చక్ర ఇలాంటివన్నీ పెట్టుకుంటాను ఏం జరుగుతుంది టెస్ట్ చేసి చూస్తే దాంట్లో రిపోర్ట్లో మళ్ళీ డాక్టర్ గారు చూపించాను కంప్లీట్ అబ్డోమెన్ స్కాన్ అంటే ప్యాంక్రియాస్ తర్వాత హెర్నియా అంటే ఎవ్రీథింగ్ ది స్కాన్ ఇట్ వాస్ కమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సో నాకు అంతకంటే ఆనందమే కావాలండి ఇది ఎవరైనా కాదు అంటే వాడి మొహం మీద విసిరి కొట్టడానికి నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి నేను చెప్తున్నాను నాకంటే ధైర్యం ఎవరు ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ మీ ఐ హావ్ ఎంజాయ్డ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ సో దీన్ని నమ్మకపోవడానికి కారణం అంటే మీరు సైన్స్ని నమ్మటం లేదు అంత తప్పించి మనిషిని నమ్మడం కాదు నేను చెప్పానా లేదా కాదు మీకు అది ఉపయోగపడితే ఉపయోగపడ్డట్టు మీకు అది ఉపయోగపడలేదు మీకు ఇది పని చేయలేదు అంటే అలా పారేయండి కంపెనీ వాళ్ళకి ఎంత ధైర్యం అండి జర్మనీ కంపెనీ వాళ్ళు హీలీ కంపెనీ వాళ్ళకి నాయన నువ్వు వాడుకో మీ ఇంట్లో 4 ఉంటే రోజుకి 3 ట్రీట్మెంట్స్ చెప్పిన 12 ట్రీట్మెంట్స్ తీసుకో 12 రోజులు వాడు 144 సార్లు నువ్వు 12 రోజులు వాడుకున్న తర్వాత ఆల్మోస్ట్ 2 వీక్స్ 14 రోజులు వాడుకున్న తర్వాత నీకు నచ్చకపోతే నీకు ఇది పనిచేయలేదు అనిపిస్తే వెనక్కి ఇచ్చేయి అనే దమ్ము ధైర్యం ఎవరుకుంది మీరు 2000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నా 185000 పెట్టి ఐఫోన్ కొనుక్కున్నా మీరు 3 రోజులు వాడిన తర్వాత నేను ఇదివరకు చేసిన ఫోనే బాగుంది అంటే వాళ్ళు వెనక్కి తీసుకోడు 50% కూడా ఇవ్వడు అలాంటిది ఒక కంపెనీ ఇంత ధైర్యంగా మీకు వెనక్కి ఇచ్చేస్తుంది అంటే అంతకంటే ఏం కావాలి యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కీపింగ్ ఆన్ యువర్ బాడీ అండ్ రెగ్యులర్లీ డూయింగ్ ఇంత చక్కటి ట్రీట్మెంట్స్ ని మనకి జర్మన్ టెక్నాలజీ ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ఇస్తుంటే తీసుకోవడం అనేటువంటిది అదృష్టం తెలియడం అనేటువంటిది మహాదృష్టం మన ఇంటికి రావడం భగవంతుడు మనకి ప్రసాదించిన వరం అని నేను అనుకుంటూ మా ఇంట్లో మేము 1 కొనుక్కొని 2 కొనుక్కొని 3 కొనుక్కొని నా పిల్లలు దూరంగా ఆస్ట్రేలియాలో ఉంటే వాళ్ళకొకటి నాకొకటి అమ్మా నాన్నకొకటి ఇంట్లో నా వైఫ్ ఒకటి మీ అందరం కూడా వాడుకుని మేము చక్కగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద గాడ్ గ్రేట్ఫుల్ టు ద మార్కశిని అండ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మై గుడ్ ఫ్రెండ్
Dr. Raghu, who has introduced me with this with a confidence. Thank you so much. Namaskar.